డైన్ విత్ చంద్రబాబు. శుభం కార్డు పడ్డట్టే. నగల దుకాణాల దగ్గర నుంచి డిటర్జెంట్ సోపులు అమ్ముకునే వ్యాపారాల వరకు తమ మార్కెటింగ్ కోసం రకరకాల టెక్నిక్లు అవలంబిస్తూ ఉంటారు. సినిమా సెలబ్రిటీలతో కాంట్రాక్ట్ మాట్లాడుకుని తమ ఉత్పత్తులు కొని లాటరీలో ఎంపికైన వారికి ఆ సినీ సెలబ్రిటీతో కలిసి డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తామంటూ మిక్కిలిగా ప్రచారం చేస్తారు. ఇది సాధారణంగా ప్రతిసారి వర్కౌట్ అయ్యే మార్కెటింగ్ టెక్నిక్. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి టెక్నిక్నే ఫాలో కాబోతోంది. ఆ పార్టీకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు మినహా మరో సెలబ్రిటీ ఉండరు గనక డైన్ విత్ చంద్రబాబు అనే సరికొత్త పథకం పార్టీ ఎమ్మెల్యేల కోసం రూపుదిద్దుకుంటుందట. పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి నియోజకవర్గాల్లో జరిపే సర్వేల ద్వారా సేకరించే ప్రజాభిప్రాయాల ద్వారా వడపోత అనంతరం ఎంపిక చేసిన అతి కొద్ది మంది, అనగా సుమారు 30 నుండి 40 మంది పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ మహా అవకాశం లభిస్తుందట. ఫ్యామిలీతో సహా వారిని చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానిస్తారట. భోజనం తర్వాత ఇంకేం గిఫ్ట్లు ఇస్తారని ఎదురు చూస్తున్నారు కదా. అవును, భోజనం తర్వాత గిఫ్ట్ కూడా తప్పకుంది. మీ నియోజకవర్గంలో మీ పనితీరు బాగాలేదు, మీకు ఈసారి టికెట్ ఇవ్వడం కుదరదు, మనం మంచి పార్టీ కార్యకర్తలాగా పార్టీ కోసం పనిచేద్దామని హితబోధ చేసి విడుకలు చెబుతారట. పార్టీ అధినేత తాజా ఆలోచన ఇది అని చెబుతున్నారు. సర్వేల మీద మాత్రమే ఆధారపడి అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే అలవాటున్న చంద్రబాబు నాయుడు పనితీరు సరిగ్గా లేదని తేలిన 40 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారట. ఓ 10 మందిలో మాత్రం ఆయనకు మార్పు కనిపించిందని, మిగిలిన 30 మంది శుభం కార్డు వేసేయడానికే ఆయన డైన్ విత్ చంద్రబాబు ఆఫర్ రెడీ చేశారని పార్టీలో జోకులేసుకుంటున్నారు. చంద్రబాబు ఓసారి భోజనానికి వస్తారా అనే ఫోన్ కాల్ ఏ క్షణాన వస్తుందో, తమ రాజకీయ జీవితానికి ఎలా తెరబడిపోనున్నదో అని ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టుతున్నదట. మహాభారతంలో ధృతరాష్ట్ర కౌగిలి అని ఓ ప్రస్తావన ఉంది. కురుక్షేత్రం ముగిశాక వేదనలో ఉన్న ధృతరాష్ట్రుడు ఓసారి కౌగిలించుకోవాలని ఉందని భీముణ్ణి దగ్గరికి పిలిచాడట. వెళ్ళబోతున్న భీముణ్ణి వారించి ఓ ఉక్కు ప్రతిమను ఆయన ఎదుట నిలబెట్టాడు కృష్ణుడు. తన కొడుకును కడతీర్చాడని కోపంతో ఉన్న ధృతరాష్ట్రుడు ఆ బొమ్మను కౌగిలించుకునేసరికి అది కాస్త పొడిపొడిగా అయిపోయిందట. అంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటే ప్రేమగా కౌగిలించుకున్నట్లే కనిపించినా సర్వనాశనం చేసేస్తుందని అర్థం. ఇప్పుడు చంద్రబాబుతో డిన్నర్ అన్నా కూడా అదే రకంగా రాజకీయ జీవితానికి తెరవేసేసినట్లని పార్టీ వారే భయపడుతున్నారట.